గత 40 రోజుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వ్యూహాత్మకంగా అమ్మాలని కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి కార్మిక సంఘాలు వివిధ అసోసియేషన్లు అధికారుల సంఘం అందరూ కలిసి ఇక్కడ పోరాటం కొనసాగిస్తా ఉన్నారు। ఈ పోరాటంలో భాగంగా ఈ రోజు విశాఖకు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున యాజమాన్యానికి స్ట్రైక్ నోటీసు ఇవ్వడం జరిగింది। ఈ స్ట్రైక్ నోటీస్ సారాంశం 14 రోజుల తర్వాత ఏ రోజైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమ్మెలోకి వెళ్ళబోతా ఉంది। దాని తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని ఈ సమ్మె కూడా ఎందుకు పోతా ఉన్నాం అంటే జనవరి 27వ తారీఖున కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మీటింగ్ లో ఈ ప్రభుత్వం నిర్ణయం చేసినట్టుగా స్టీల్ ప్లాంట్ అమ్మడాన్ని వ్యతిరేకిస్తూ అలాగే హెచ్పి గాల్లో ఉన్నటువంటి 1600 కోట్ల విలువైనటువంటి భూమిని ఎవరికి చెప్పకుండా ఫిబ్రవరి 27వ తారీఖున ఎన్బిసిసి తో ఒక ఎంఓయు చేసుకున్నారు। దాని వ్యతిరేకిస్తూ అలాగే పోస్కో కంపెనీ తో జాయింట్ వెంచర్ కట్టడం కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే మరో ఎంఓయు చేసుకున్నారు। దాని వ్యతిరేకిస్తూ ఇవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ ఇవాల సమ్మె నోటీస్ అనేది ఇచ్చాం। వారు దాన్ని ప్రభుత్వం తరఫున పునర్పరిశీలించి వాడిని వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఏ రోజైనా సరే మొత్తం కార్మిక వర్గం మొత్తం సమ్మెలో పోవడం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేశాం యాజమాన్యానికి। భారీ స్థాయిలో ఇదే సెంటర్లో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పాటిస్తూ ధర్నాకు దిగబోతా ఉన్నాం। అట్లాగే 20వ తారీఖున కృష్ణా గ్రౌండ్లో వేలాది మందితో స్టీల్ ఉద్యోగులు అలాగే నిర్వాసితులు అలాగే అధికారులు ఎస్సీ అసోసియేషన్ బీసీ అసోసియేషన్ అందరం కలిసి ఒక భారీ సభను వేలాది మందితో ఉక్కు నగరం కృష్ణా గ్రౌండ్లో పెట్టాలని చెప్పేసి నిర్ణయం చేశాం। దీనికి ఇప్పటికే ఐఎన్టీసీ ఆల్ ఇండియా అధ్యక్షులు పెద్ద సంజీవ్ రెడ్డి గారు, సిఐటి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ తపన్ సేన్ గారు, ఏఐటీసీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అమర్జిత్ కౌర్ గారు, అలాగే బిఎంఎస్ నుంచి పాండే గారు, సంజయ్ వాడ్రేకర్ గారు హెచ్ఎంఎస్ నుంచి, అలాగే వైఎస్ఆర్టీయూసీ టిఎన్టీసీ రాష్ట్ర అధ్యక్షులు కూడా వస్తామని చెప్పి చెప్పున్నారు। వీరందరి సమక్షంలో ఒక పెద్ద సభ అనేది నిర్వహించబోతా ఉన్నాం। తదుపరి 28వ తారీఖున విశాఖపట్నం సిటీలో ఢిల్లీలో 105 రోజులు పోరాడుతున్న రైతు సంఘం నాయకులు ఎవరైతే ఉన్నారో వారిలో ప్రధాన నాయకులు వస్తామని చెప్పేసి మన ఉద్యమాన్ని ఆశీర్వదిస్తూ చెప్పారు। వారి సమక్షంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఒక పెద్ద సభ పెట్టడం ద్వారా విశాఖపట్నంలో జనాలు కూడా మొబిలైజ్ చేయడం ద్వారా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం। వెరసి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించేదానికోసం మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాం। దీనికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు వస్తూ ఉంది। ఫిబ్రవరి 27వ తారీఖున రాష్ట్ర రోగుల రూపంలో కానీ మార్చి 5వ తారీఖున రాష్ట్ర బంద్ ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం జరగడం అంటే చిన్న విషయం కాదు ఇది। ఎందువల్లంటే ఎన్నో ప్రభుత్వ రంగ పరిశ్రమలు నమ్మారు బీజేపీ వారు, అందులో భాగం అనుకుంటా ఉన్నారేమో, కానీ ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాష్ట్రం మొత్తం బంద్ చేసిందంటే దీని సెంటిమెంట్ ఏంటి వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పేసి నిర్వాసితులు 1500 మంది భూములు ఇస్తే ఆ స్టీల్ ప్లాంట్ గవర్నమెంట్లో పెట్టమని చెప్పేసి దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని మీరు చెప్తా ఉన్నారు। దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఉద్యమం నడుస్తూ ఉంది। అట్లాగే నిన్నే కేటీఆర్ గారు దీన్ని స్వాగతిస్తూ ఉద్యమంలోకి వస్తామని చెప్పి చెప్పారు। మెగాస్టార్ చిరంజీవి గారు దీనికి మద్దతు ప్రకటించారు, సుబ్రహ్మణ్య స్వామి గారు బీజేపీ ఎంపీ ఆయన కూడా దీనికి మద్దతు ప్రకటించారు, అంతకుముందు రాజకీయ పార్టీలని కూడా మీకు తెలుసు। కాబట్టి ఈ ప్రభుత్వం తాలూకు నిర్ణయాన్ని వెనక తీసుకోవాలని చెప్పేసి తీసుకోకపోతే మటుకు ఆ బీజేపీ ప్రభుత్వం భారీ మూలం చెల్లించడం అనేది హెచ్చరిక చేస్తూ ఉన్నాం।